नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस జిల్లాలో 15 ఆగస్టు వేడుకలకు సన్నాహం ఏర్పాట్లలో నిమగ్నమైంది అధికార యంత్రాంగం విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు అమ్మోనియం నైట్రేట్ నిల్వల వద్ద భద్రత పెంచాలని ప్రభుత్వాలకు ప్రముఖుల లేఖలు జిల్లాలో జోరు తక్కని కరోనా ఆరుగురు మృతి 961 మందికి పాజిటివ్ విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు మృగ్యం బెంబేలెత్తిపోతున్న రోగులు విశాఖలో భూముల విలువ పెంపు అమల్లోకి తీసుకువచ్చిన జగన్ సర్కార్ ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకల సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ జరుగుతుంది రాష్ట్ర స్థాయి వేడుకల తరహాలో జిల్లా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు సమావేశంలో డిఆర్ఓ ఎం శ్రీదేవి ఆర్డీఓ పి కిషోర్ ఎంఆర్ఓలు పోలీస్ విద్య జీవీఎంసి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు విశాఖ నివరుగప్పిన నిప్పుల కుంపటలో ఉందా లెబనాన్ రాజధాని బీరూట్ ప్రమాదం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో విశాఖ పోర్టులో ఉన్న అత్యంత ప్రమాదకరమైన భారీ అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయంలో నగర ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో టపాసులు నిల్వ చేసే కేంద్రంలో ఈ నెల 4వ తేదీన భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో 100 మంది వరకు మరణించారు 4000 మంది వరకు క్షతగాత్రులయ్యారు అమోనియం నైట్రేట్ నిల్వలే ఈ పేలుడుకు కారణమని భారీ నిల్వలు ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం కాగా విశాఖపట్నం పోర్టులోనూ ఇదే తరహా ప్రమాదమే పొంచి ఉంది రష్యా గల్ఫ్ దేశాల నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా ప్రైవేటు వ్యాపారులు అమోనియం నైట్రేట్ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నారు నౌకల నుంచి అన్లోడ్ చేసుకుని సమీపం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు తరువాత ఒడిశా బీహార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు పంపుతున్నారు ఏటా సుమారు 2 లక్షల టన్నుల అమోనియం నైట్రేట్ దిగుమతి అవుతున్నట్లు సమాచారం అమోనియం నైట్రేట్కు పేలుడు స్వభావం ఉంది దీనిని ఎరువుల తయారీకి గనులు గ్రానైట్ రాయి క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగిస్తారు ఈ అవసరాల కోసమే దిగుమతి చేసుకుంటున్నారు ఇది 100 మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టిస్తోంది అందువల్ల దీని దిగుమతి నిల్వ రవాణాకు చేయడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం తప్పదు ఇటీవల విశాఖలో రసాయన పరిశ్రమలు కంపెనీల్లో వరుస ప్రమాదాలు సంభవించి భారీగా ప్రాణనష్టం ఆస్తి నష్టం చోటు చేసుకోవడంతో ప్రజల నుంచి అమోనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది అమోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాల గల రసాయనం జాగ్రత్తగా వాడుకుంటే మంచి ఫలితమే అందిస్తోంది ఏమాత్రం యామరపాటుతో ఉన్న ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తోంది 2750 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్న బీరూట్ పోర్టు పేలుళ్లలో ఆ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలం అయిపోయాయి 200 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హీరోషిమా నగరం మీద పడిన అణువాంబులో 5వ వంతు శక్తి బీరూట్ పేలుడలో ఉద్భవించింది రిక్టర్ స్కేలుపై దీని ప్రకంపనలు 3.3గా నమోదయ్యాయి అంటే ఈ ఉత్పాతం ఒక మోస్తరు భూకంపం వంటిదనే చెప్పాలి ఈ చిన్న దేశం ఈ దుస్థితి నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని అక్కడ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు విశాఖ పోర్టులో ప్రస్తుతం సుమారు 19500 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి అంటే బీరూట్ పోర్టు నిల్వల కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువన్నమాట మరి ఇవి పేలితే ఏమి జరుగుతుందో ఇట్టే ఊహించవచ్చు
కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం తాజాగా అమోనియం నిల్వలను పరిశీలించి ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పినప్పటికీ వరుస పారిశ్రామిక ప్రమాదాలతో బీతిల్లిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిల్వల వల్ల ఎలాంటి ప్రమాదము సంభవించకుండా తగు భద్రతా ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వాలకు ఓ లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వాలు స్పందించి విశాఖ పోర్టుకు భద్రతకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేసి నగరవాసులకు పొంచి ఉన్న పెనుముప్పు నుంచి రక్షణ కల్పిస్తాయని ఆశిద్దాం. జిల్లాలో కరోనా జోరు తగ్గడం లేదు. జిల్లా అంతటా విస్తరిస్తూ జనాలకు దడపుట్టిస్తోంది. కేసులు మరణాల నమోదులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 961 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19905కు చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 132కు పెరిగింది. జిల్లాలో కరోనా స్పీడు ఏమాత్రం తగ్గడం లేదు. జిల్లా అంతటా కేసుల నమోదులో జోరు కొనసాగిస్తోంది. నగరం మైదానం మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా విస్తరించి ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వైరస్ బారిన పడివేయడంతో పాటు కొందరి ప్రాణాలను బలిగొంటోంది. దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 961 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19905కు చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 132కు చేరింది. 7412 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 12361 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. విమ్స్లో దారుణాలు ఆగడం లేదు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఘటనలతో రోగులు వారి బంధువులు భయపడిపోతున్నారు. ఇక్కడి అధికారులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. చివరకు ప్రజాప్రతినిధులు సైతం వారి నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారిలో ఇసుమంత మార్పు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఆసుపత్రి విమ్స్. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న భావన ఇది. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా మారిన తర్వాత అక్కడి అధికారులు సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కారణంగా విమ్స్ పరువు బజారున పడుతోంది. కరోనా రోగులకు సకాలంలో సరైన వైద్యం అందకపోవడం, రోగుల అదృశ్యం, మృతదేహాల మాయం వంటి దారుణాలు చోటు చేసుకుంటుండటంతో ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతోంది. ఆసుపత్రికి ఎంతమంది రోగులు చికిత్స కోసం వస్తున్నారో, ఎంతమంది బ్రతికి డిశ్చార్జ్ అవుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో తెలియని పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. స్వయంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావే ఇటీవల జరిగిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశంలో విమ్స్ హెడ్మెన్ వెరీ వీక్ అంటూ వ్యాఖ్యానించినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. మంత్రి వ్యాఖ్యలు ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయి. పైగా సమావేశం జరిగిన మరుసటి రోజే మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన చిక్కాల అచ్చన్న అనే వృద్ధుడి ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే విమ్స్పై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లాలో భూములు ఖాళీ స్థలాల మార్కెట్ విలువ పెరిగింది. కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్లు చేసిన ప్రతిపాదిత ధరలకు ఆమోదం లభించింది. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలో భూముల విలువ మరోమారు పెరిగింది. 5 నుంచి 50% మేర పెరిగింది. భీమిలిలో వ్యవసాయ భూముల విలువ 50%, అలాగే ముర్సర్లో ఓ ప్రాంతంలో 27% పెంచుతూ వివరాలను వెబ్సైట్లో ఉంచి వాటిపై వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వం కొత్త ధరలు అమల్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది 10% మాత్రమే పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం విశాఖ పరిపాలనా రాజధాని అవుతున్న నేపథ్యంలో వాటి ధరలను భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో భూముల విలువ పెంచింది. మహావిశాఖ పరిధిలో కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్లు చేసిన ప్రతిపాదిత ధరల ప్రకారం ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, భూముల మార్కెట్ విలువ పెంపునకు ఆమోదం లభించింది. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూముల విలువ భారీగా పెరిగింది. గాజువాక, పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో కూడా మార్కెట్ విలువను అధికంగానే పెంచారు. కాపులుప్పాడలో ఎకరా భూమి విలువ 1.10 కోట్ల నుంచి 1.40 కోట్లకు పెరిగింది. ఆనందపురంలో గజం 8,000 నుంచి 8,800కు, మధురవాడ వాణిజ్య ప్రాంతంలో గజం 38,000 నుంచి 47,000కు, బక్కన్నపాలెంలో 15,900 నుంచి 20,000కు, ఎండాడలో 21,100 నుంచి 24,700కు పెంచారు. గాజువాక, పెందుర్తి సమీప ప్రాంతాల్లో భూముల విలువ 15% పెరిగింది.
పేరుకి పెద్ద ఉద్యోగం, మూడు జిల్లాల హోదా కలిగిన అధికారి, అయినా సొంత ఇల్లు కూడా లేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే జీతం మాత్రమే అతని సంపాదన. నీతి, నిజాయితీ, నిబద్ధత, మానవీయత, విధేయత తదితర గుణాలని పుణికి పుచ్చుకుని ఉద్యోగ బాధ్యతలో తన పర భేదం లేదంటూ అవినీతికి ఆమడ దూరం అంటున్న విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ వెంకటరంగారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఫ్రెండ్లీ పోలీస్ ఈ మాటని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తూ ఉంటారు. నీతి, నిజాయితీ ఈ పదాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. పోలీసులకైతే ఇలా మంచి మార్గదర్శకంలో అంటే లంచగొండితనం లేకుండా నిజాయితీగా పనిచేయాలనైతే చెబుతూ ఉంటారు. మనతో తదితర విషయాలను షేర్ చేసుకోవడానికి విశాఖ డీఐజీ రంగారావు గారు అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విశాఖ రేంజ్ పరిధిలో అంటే ప్రస్తుతం ఈ పోలీస్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకు మీరు ఇస్తున్న సూచనలు, ఈ మధ్యకాలంలోనే మీ ప్రాణరక్షణలో మీ పోలీస్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టున్నారు, అది ఎలా దిగ్విజయంగా పూర్తయింది? మాతో పాటుగా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కూడా మా యొక్క దైనందిన జీవితంలో ఉద్యోగంలో భాగం కాబట్టి మా స్టాఫ్ గురించి మేము ఏదైతే దాదాపుగా మా రేంజ్ పరిధిలో దాదాపుగా 660 మంది వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోవిడ్ బారిన పడటం జరిగింది. వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వాటితో పాటుగా ప్రజల యొక్క పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కూడా దానిలో భాగంగానే తీసుకుని ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా వారితో ఒక ప్రమాణ పత్రం చేయించడం, ప్రజలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ఎలా గార్గ్లింగ్ చేయాలి, వీటన్నింటితో కూడినటువంటి ఒక కరపత్రాన్ని ఇంటింటా కూడా అందేలాగా చేసి దాని తర్వాత ఒక ప్రమాణం, కుటుంబంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వారందరూ కూడా వారి యొక్క పిల్లల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల నిజాయితీతో, నిబద్ధతతో ఉండి ఒక సామాజిక స్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో మెలుగుతాము అనేటువంటి ఒక ప్రమాణపత్రాన్ని కూడా వారితో చేయించడం జరిగింది. దానివల్ల ఒక సైకలాజికల్ కండిషనింగ్ అయి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా జాగ్రత్త పడేటువంటి అవకాశం వస్తుందనేది మా అభిప్రాయం. ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అంటే గంజాయి సాగు లేదా రవాణా అలాగే నాటు సారా ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఈ కరోనా టైంలో కూడా విపరీతంగా సాగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా కట్టడి చేయదలుచుకున్నారు? ఇప్పుడు గంజాయి రవాణా అన్నది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవుతూ ఉంటుంది. అది కూడా మనకి ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది, మన రాష్ట్రంలో కన్నా. అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పంట వేయకుండానే వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసేలాగా పీఓ ఐటీడీఏతో నేను వ్యక్తిగతంగా మాట్లాడి మొట్టమొదటిగా 2 మండలాల్లో ఈ పెదబయలు, పాడేరు మండలాల్లో వాటిని ప్రజలకి ఈ వేరే రకమైనటువంటి పంటల ద్వారా ఆర్థికంగా మంచి లాభాలు చేకూర్చేటువంటి పంటలు కానీ మనం వారికి ప్రత్యామ్నాయంగా చూపించినట్లయితే వారు అటువైపు పోకుండా నిజాయితీగా ఆ పంటల యొక్క సాగును చేసుకుంటారన్నది మా అభిప్రాయం. సో ప్రజల్లో దాన్ని అవగాహన కల్పించి అధికారుల్ని, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పాడేరు పీఓ ఐటీడీఏ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని ఆ రకంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనితో పాటుగా చట్టం గురించి అవగాహన కల్పించడం, ఈ ఏదైతే మత్తు పదార్థాల వాడకం కానీ పంపిణీ కానీ ఇదంతా చట్టరీత్యా ఏ రకంగా నేరమవుతుంది, శిక్షలు పడేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ దేశద్రోహంతో సమానమైనటువంటి నేరం అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రజల్లో కొంత మార్పు వస్తుందని నమ్మకం. సరే, యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ప్రజాప్రతినిధుల నుంచి అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అంటే స్టేషన్ స్థాయిలో కొన్ని ఒత్తిళ్ళు అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొంతమంది అయితే బ్రైబ్ అంటే ఈ లంచాలు తీసుకుని కూడా కొన్నింటిని నేరాలను అయితే దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే సలహాలు, సూచనలు మీ సిబ్బందికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అంటే నేను ఎప్పుడు కూడా మా స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చెబుతూ ఉంటాను, పోలీస్ యూనిఫామ్ అన్నది ప్రజలకు సేవ చేయడం కోసమే వేసుకోవాలి. యూనిఫామ్ యొక్క గౌరవాన్ని కాపాడాలి అంటే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తేనే సాధ్యమవుతుంది. పోలీస్ యూనిఫామ్లో ఉండి ఎవరైనా కరప్షన్ చేస్తే దానికన్నా నీచమైనటువంటి కార్యక్రమం మరొకటి ఉండదు అని ఓపెన్గా నేను చెప్తూ ఉంటాను.
ఈ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకన్నా హీనమైనటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే వాళ్ళేదో సర్వీస్ చేసి డబ్బులు తీసుకుంటారు. మనం యూనిఫామ్ని అడ్డం పెట్టుకుని మన వాళ్ళు కానీ అలా చేస్తే అంతకన్నా నీచమైనటువంటి పని మరొకటి ఉండదని చెప్పి నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను. మావియస్ట్ కార్యకలాపాలు అయితే ఏఓబిలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఐపీఎస్ తర్వాత ఇప్పటివరకు అంటే మీ అచీవ్మెంట్స్ కానీ ఇప్పుడు మీరు ఈ మావియస్ట్ కార్యకలాపాలని అరికట్టడంలో మీరు తీసుకునే చర్యలు కానీ మావియస్ట్ కార్యకలాపాలు అనేది మాకు విశాఖపట్నం విజయనగరం ఈ రెండు జిల్లాల్లో ఉంటుంది. వీటిలో మీ వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ప్రజల్ని మాతో పాటు వచ్చేలా చేసుకోవడం ప్రధానమైనటువంటి చర్య. అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారంలో నమ్మి ధర్మం వైపు నిలబడాలి. ఎవరో కొంతమంది ఆయుధాలు తీసుకుని వచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో వేరే లోకం తీసుకొస్తామంటే ఈ రోజుల్లో అది నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ప్రజలు కూడా వాళ్ళతో లేరు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వ అధికారులకు మద్దతుగా ఉన్నారు. మంచితో నడవాలని ఉన్నారు. ధర్మం వైపు ఉండాలని ఉన్నారు. సో దాని ప్రకారం వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల యొక్క ప్రభావం ప్రజల మీద లేకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రతి చోట కూడా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకి కావలసినటువంటి రోడ్లు వేయటం కానివ్వండి, మన ఏది అవసరమైతే అది ఆ రకంగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క అధికారి కూడా పనిచేసేలాగా మేము ప్రేరేపించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం మన ఇక్కడ మనకి రంగారావు గారు అయితే తెలియజేస్తున్నారు. నీతి నిజాయితీ నిబద్ధత అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తక్షణం అప్పటి నుంచి కూడా దేశ సేవకై అంటే సేవా తత్పరత ఉండాలి తప్ప లంచగొండితనం తీసుకోవడం అంటే ప్రాస్టిట్యూషన్తో సమానంగా ఆయన అయితే మనకు వివరించి ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీని తక్షణమే అరికట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన మంచినీరు, ఆహారం ఉంచాలని, వైద్యులను అందుబాటులో ఉంచాలని, హోం ఐసోలేషన్ వారికి వెంటనే వైద్య కిట్లు అందించాలంటూ నినాదాలు చేశారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అరికట్టేంత వరకు పోరాడతామని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు, జిల్లా కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మురళి, విమల, చంద్రశేఖర్, రెహమాన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని నిలువున దోపిడీకి గురిచేసి దందా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏ హాస్పిటల్లోనూ అమలు చేయటం లేదు. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వైఫల్యం చెందుతుంది. దీన్ని దశగా తీసుకొని ప్రజల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు సిపిఐ విశాఖపట్నంలో నిరసన ఏర్పాటు చేసింది. మేము డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నియంత్రణ ఉండాలి, నియంత్రణ ఉంచండి, లేదా ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని వాళ్ళని సక్రమైన వైద్య సదుపాయాలు అందించాలా, ఇంకొక పక్క హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కిట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అది ఎక్కడా అమలు జరగటం లేదు. విశాఖనగరంలో దాదాపు 3000 పైచిలుకలు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారు ఎవరికీ కిట్లు ఇవ్వలేదు. వెంటనే వాళ్ళకి కిట్లు ఇవ్వాలని ఈ కారుణ్య వృక్ష సంపద మానవాళి మనుగడకు అత్యంత అవసరం. అయితే వాటిని పెంచడంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఏపుగా పెరిగే మహావృక్షాల కొమ్మలు ఎప్పటికప్పుడు తీయకపోతే అనర్థాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎంవీపీ కాలనీలో ఉన్న వృక్షం సంరక్షణ లేక పడిపోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వృక్షాలు మనిషి మనుగడకు అన్ని విధాలా సహాయపడతాయి. మనిషి జననం నుంచి మరణం నాటి వరకు వృక్ష సంపదతోనే పని. అయితే ఎంవీపీ కాలనీ సెక్టర్ 6 ఎల్ఐజీ బీనందుగల వృక్షం పడిపోవడానికి సిద్ధంగా ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఈ వృక్షం నుండి పెద్ద పెద్ద కొమ్మలు విరిగి మనుషుల మీద పడుతున్నాయని స్థానికంగా ఉంటున్న వారు తెలిపారు. గత హుదూద్ సమయంలో ఈ వృక్షం ఓ పక్కకి ఒరిగి నివాసాలపై పడింది. అప్పటి నుండి ఇప్పటివరకు చుట్టుపక్కల నివాసాలపైకి పాకి తీవ్ర ఆటంకంగా మారిందని గతంలో పలుమార్లు జీవీఎంసీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చాలాకాలంగా ఈ చెట్టు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ ప్రాంతం వెంబడి నడిచేవారి మీద కొమ్మలు విరిగిపడుతున్నాయని, ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి చెట్టును తొలగించి స్థానికుల ప్రాణాలను కాపాడతారని ఆశిద్దాం. అయితే మా ఇంటి ముందు ఎప్పటి నుంచో ఈ అతి పెద్ద తురాయి చెట్టు ఉన్నది. ఇది చాలా ఓల్డ్ చెట్టు. నాకు తెలిసి నేను ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నాం. అప్పటి నుంచి ఈ చెట్టు పెద్దదే. పెద్ద పెద్ద ముక్కలు మీద పడుతున్నాయి. చిన్నపిల్లలు అందరూ ఈ వీధిలో నేను నడుస్తూ వెళ్తుంటారు. పెద్దవాళ్ళు వాకింగ్ కదా వెళ్తుంటారు. మార్నింగ్ పూట ఎవరి మీద పడినా ప్రాణహాని జరుగుతుంది. అలాగే ఈ చెట్టు కూడా ఎదురింటి మీద పడే అవకాశం ఎక్కువగా, మా ఇంటి మీద పడే అవకాశం ఉంది. రేపు పొద్దున మేము లాస్ట్ టైము జీవీఎంసీ వాళ్ళకి చెప్పినప్పుడు మీరు చెట్టు కొట్టమనడం చాలా తప్పు, ఈ మీరు గ్రీనరీని నష్టం చేసినట్టు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అన్నారు. కానీ రేపు పొద్దున ఎవరైనా ప్రాణహాని జరిగినట్టయితే, ఈ చెట్టు వల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగినట్టయితే వాళ్ళ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందండి. అందువల్ల దయచేసి జీవీఎంసీ వారు కానీ లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెట్టుని సరిగ్గా పరిశీలన చేసి ఈ దీని వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించి దీన్ని తొలగించడం అయితే కరెక్ట్ అయిన పని అని మేము అనుకుంటున్నాం. ఒక చెట్టును తొలగించమని చెప్పడం చాలా తప్పు. మేము కూడా మిగతా ఉద్యుతాయిలో వేసిన చెట్లన్నింటినీ పెంచడం జరిగింది వీధిలో. మాకు చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఈ చెట్టు ఉన్నది ఎప్పటి నుంచో చాలా అంటే కంప్లైంట్స్ ఇచ్చాం జీవీఎంసీకి. వాళ్ళు వచ్చారు, వచ్చి ఏదో అంటేనే చెప్పారు చేస్తామని, కానీ దీనికి ఏం తీసుకోలేదు. దాని తర్వాత ప్రతి సమయం గాలి వాన వస్తుంటుంది, అప్పుడు ఈ కొమ్మలు గట్ర ఇక్కడ వీళ్ళ ఇంట్లోనే పడుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడాను చూడండి, ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చి పడ్డది. ఇది చాలా ప్రమాదం అండి. బేసిక్లీ ఏంటంటే ఇట్స్ అంటే కమ్యూనిటీ గురించి, ఎవరైనా ఎవరి మీద పడ్డదంటేనే ప్రమాదమే. ఏదైనా అయిందంటేనే మళ్ళీ అది చాలా కష్టం అవుతుంది వేరే వాళ్ళకి. సో ఇట్స్ నాట్ గుడ్. కమ్యూనిటీ గురించి, సేఫ్టీ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట ప్రశ్నించినందుకే వీసీ ప్రసాద్ రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆరోపించారు. అందులో భాగమే గత కొద్ది రోజులుగా తన పీహెచ్డీ ఫైల్ను తొక్కిపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. వీసీ వైఖరిని నిరసిస్తూ ఏయూ మెయిన్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను వేధించినట్లుగానే ఇక్కడ తనను వేధిస్తున్నారని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 రోజుల క్రితం 2 నెలల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ థీసిస్ సబ్మిట్ చేద్దామని చెప్పేసి, ఈ థీసిస్ గ్రంథాన్ని సబ్మిట్ చేస్తే నాకు పీహెచ్డీ డిగ్రీ వస్తుంది, ఆ సబ్మిట్ చేద్దామని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పేసి ఫైలు డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ, కాలేజ్ రీసెర్చ్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత వైస్ ఛాన్సలర్కి వెళ్తుంది. ప్రజెంట్ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి గారు నా యొక్క ఫైల్ను తొక్కిపెట్టి పీహెచ్డీ ఫైల్ ప్రొసీడింగ్ ఇవ్వకుండా గత 60 రోజులుగా కుల వివక్షతో నన్ను వేధిస్తున్నాడు. గతంలో ప్రేమానందం గారికి అనేటువంటి ప్రొఫెసర్ని రిజిస్ట్రార్ దారుణమైన అవమానం చేస్తే ఆయన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేశారని చెప్పేసి దానికి సపోర్ట్ చేశానన్నటువంటి అక్కసుతో ఒక విద్యార్థి నాయకుడిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేను గత 10 సంవత్సరాలుగా కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలిచేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ నేపథ్యంలో మా డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి వ్యక్తికి ఈరోజు కుల వివక్ష కారణంగా అవమానించారని చెప్పేసి రిజిస్ట్రారు నేను అండగా ఉంటే నా పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసలు పీహెచ్డీ అడ్మిషన్ లేదని చెప్పేసి ఆయన రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కులవివక్ష చేస్తున్నారు. ఈ దీనిపై సీఎం గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా వారి నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా. మానవ హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని ప్రపంచ మానవ హక్కుల సమితి రాష్ట్ర డైరెక్టర్ పరవడ సతీష్ అన్నారు. పెందుర్తి సుజాత నగర్ కూడలలో నూతనంగా ఏర్పాటు చేసిన సమితి రాష్ట్ర కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షుడు రావూరి బాలరాజు ప్రారంభించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ సమితి ఆధ్వర్యంలో ఏకం సంస్థ నిర్వహిస్తున్న ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం సమితి రాష్ట్ర డైరెక్టర్ పరవడ సతీష్ మాట్లాడారు. పూర్తి అక్షరాస్యతతోనే మానవ హక్కుల పరిరక్షణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో గీతం వర్సిటీ ప్రొఫెసర్ ఎస్వి రెడ్డి, రామ్మూర్తి, టీడీపీ నాయకుడు దాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.
సాధించుకోవడం అనేది ముఖ్యంగా ప్రజలకు అవేర్నెస్ చేయడం అనేది ఫస్ట్ యొక్క మన కర్తవ్యం ప్రతి ఒక్క అందులో భాగంగానే మన దగ్గర ఇప్పుడు ఈ కార్యాలయం ఒక ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దీని యొక్క సర్వీస్ను ప్రజలకు కూడా కల్పించి అవగాహన కల్పించి ఏవైతే చాలా మందికి చెప్పారు అన్ని విభాగాల నుంచి కూడా ఒక మన ప్రజలకున్న హక్కులకు మనం కలిగితే మనం ఎక్కడి నుంచి పోరాడాలి మనకు అసలు ఈ వైలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాల్లో ఎక్కడికైనా ఈ దగ్గర కూడా డబ్ల్యూహెచ్ఆర్సి ఓవర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్ట్రీట్ ఆఫీస్ మనకి ప్రారంభం జరిగింది. సో ఆ సందర్భంగా మనం ఈ ప్రారంభ సభని ఏర్పాటు చేసాం. దీనికి నేషనల్ చైర్మన్ మిస్టర్ బాలరాజ్ గారు మన లోకల్ ఎస్ఐ రామకృష్ణ గారు హాజరవుతుంది. అయితే ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఆర్ నుంచి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎన్జిఓ చాలా పాతది. మన 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో డిసెంబర్10 ఈ మానవ హక్కుల గురించి మనం కొన్ని ఆర్టికల్స్ని రాజ్యాంగంలో పొందుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ మానవ హక్కులను తెలుసుకొని వారి హక్కుల కోసం వారు పోరాడే విధంగా వారికి అవేర్నెస్ తీసుకోవడం కోసం చెప్పేసి ఇలాంటి సంస్థలు చాలా ఉన్నప్పటికీ డబ్ల్యూహెచ్ఆర్సి అనేది ముందుండి చాలా మంచి కార్యక్రమాలు పాల్గొని చాలా మంది జాయిన్ చేయడం జరిగింది. సో అలాంటి ఆఫీస్ మన స్టేట్లో ఓపెన్ చేయడం అనేది నిజంగా మనం హర్షించదగిన విషయం. సంఘ సేవకురాలు మను చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు మను పల్లా పుట్టినరోజు వేడుకలు ఎంవీపీ కాలనీ ప్రభాస్ చిల్డ్రన్స్ హోంలో అనాథ పిల్లల మధ్య జరిగాయి. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపేలా కరోనా కప్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వైసీపీ 43rd వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లల సమక్షంలో మను బర్త్డే కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మను ఆనందం వ్యక్తం చేశారు. పుట్టినరోజు సందర్భంగా నేను ప్రభాస్ హోమ్లో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్రభా ఇన్వైట్ చేశారు, మీరు ఒకసారి రావాలి మేడం మా హోమ్, అది హోమ్ పిల్లల కోసం మీరు మెనీ టైమ్స్ వచ్చారు, ఈరోజు కూడా మీరు రావాలి అని చెప్పి ప్రభా ఇన్వైట్ చేశారు. పిల్లల మధ్య బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంటాయంటే అసలు ఇక్కడ ఒక నోవోటెల్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన ఆనందం కన్నా కూడా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ పిల్లలందరితోటి. నాకు అది చాలా మెనీ టైమ్స్ వచ్చాను, చాలా ఇంట్రెస్ట్ కూడా నాకు పిల్లలతో అలా గడపడం, పిల్లలతో అలా ఉండడం నాకు చాలా ఇష్టం. మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తాడు ప్రభా, మేము కూడా అందుకే ప్రభా చిల్డ్రన్స్కు అన్ని విధాలా సహకరిస్తాం. మేము కూడా ప్రభా వల్ల ఇక్కడ మొత్తం ఎంవీపీ అనే కదా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ అసలు ప్రభ అందరికీ. పిల్లల కోసం నేను పిల్లలకు బుక్స్, పెన్స్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్, ఫుడ్ అన్నీ అరేంజ్ చేశాను పిల్లలందరికీ ఇవ్వాలని. ఏదైతే మన ప్రభా చిల్డ్రన్ హోమ్ ఉందో ఇక్కడ సెలబ్రిటీస్ చాలామంది వచ్చి బర్త్డేస్ చేసుకుంటుంటారు. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ వేర్ ఆఫీన్స్తో మనం సెలబ్రేట్ చేసుకుంటే మనం ప్రపంచం అంతటినీ జయించక్కర్లేదు. ఈ చిన్న చిన్న పిల్లల మధ్యన చేసుకుంటే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. అలాగే మను పల్లా గారు ఏదైతే ఉన్నారో, షీజ్ అ సోషల్ వర్కర్, చాలా బాగా వర్క్ చేస్తారు సొసైటీలో. ఆవిడ బర్త్డే ఇక్కడ హోమ్లో సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గాజువాక 65rd వార్డు జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి రత్న బర్త్డే వేడుకల సందర్భంగా జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు ఇందులో పాల్గొన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న దివ్యాంగుడికి అలాగే పెరాలసిస్ బాధితుడికి బియ్యం పంపిణీ చేశారు. అనంతరం రెయ్యి రత్న మాట్లాడారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కాకతీయ ఆర్చి వద్ద జెండా ఆవిష్కరణ అనేది చూడడం జరిగింది. మా గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు గారి చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఒకే మాట చెప్తాము, ఎప్పుడు ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్ళి, ఎందుకంటే మా అధ్యక్షుల గారు పోటీ చేసిన గాజువాక కాబట్టి ఆయనకి ఎంతైతే అభిమానం ఉందో మా జన సైనికులకి, అలాగే నా తోటి మహిళలందరికీ కూడా ఆయన మీద అంత ఇది ఉంది. ఆయన చేసే ప్రతి పనిలో కూడా మేము వెనకుండి
ఆయన కి మంచి ఒక ఇది తీసుకొని వస్తామని ఆయన చేసే ప్రతి పనిలో కూడా మేము ముందు ఉంటామని రానున్న రోజుల్లో పార్టీని చాలా బలోపేతం చేసి అలాగే 2024 సంవత్సరంలోని గాజువాకలో జెండా మళ్ళీ ఎగరేయాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం గా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ వార్డ్ ప్రజలు నాయకులు తమ్ముళ్ళందరూ సపోర్ట్ నాకు ఉండి ఇలాగే నన్ను ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 15 ఆగస్టు వేడుకలకు సన్నాహం, ఏర్పాట్లలో నిమగ్నమైంది అధికార యంత్రాంగం. విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు, అమ్మోనియం నైట్రేట్ నిల్వల వద్ద భద్రత పెంచాలని ప్రభుత్వాలకు ప్రముఖుల లేఖలు. జిల్లాలో జోరు తగ్గని కరోనా, 6 మృతి, 961 మందికి పాజిటివ్. విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు మృగ్యం, బెంబేలెత్తిపోతున్న రోగులు. విశాఖలో భూముల విలువ పెంపు, అమల్లోకి తీసుకువచ్చిన జగన్ సర్కార్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.